హాయ్ అండి, వేసవిలో మనం ప్రిపేర్ చేసుకునే బియ్యం పిండి వడియాల కోసం ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా ఒక గ్లాసుడు బియ్యం పిండి తీసుకోండి. మేమైతే ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాము. దేంతో అయితే మనం మెజర్మెంట్ పిండి తీసుకుంటామో అదే గిన్నెతోటి 2 గ్లాసుల వాటర్ పోసి దాన్ని లూజ్ కన్సిస్టెన్సీగా పిండి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకుని 2 కప్పులు, ఏదైతే కప్పు మనం బియ్యం పిండి తీసుకుంటామో దాంతో నీళ్లు 2 కప్పులు పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత పిండిని ఉండకట్టకుండా నీట్గా లూజ్ కన్సిస్టెన్సీలో పిండి ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వస్తుందండి. ఇలానే ఎక్కడ ఉండలు లేకుండా పిండిని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే నీళ్లు పోసుకున్నామో ప్రిపరేషన్ కోసం అదే కప్పుతోటి మరో 6 కప్పులు నీళ్లు ఈ గిన్నెలో పోయాలండి. మొత్తం 1 కప్పు పిండికి 2 కప్పుల నీళ్లు ఇక్కడ పిండిలో కలిపాము. ఇప్పుడు ఎసరు కోసం 6 కప్పుల నీటిని మనం స్టవ్ మీద పెట్టాము. మొత్తం 1 కప్పు పిండికి 8 కప్పుల నీళ్లు పోసామండి. ఇప్పుడు మీ కారానికి సరిపడా కాసిన్ని 5-6 పచ్చిమిరపకాయలు, అలాగే 1-2-3 స్పూన్ల జీలకర్రని తీసుకుని దీన్ని మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. కొన్ని జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆల్మోస్ట్ నీళ్లు మరిగాయండి, వీటిలో 1 స్పూన్కి తక్కువగా మీరు సాల్ట్ వేయాలి. ఈ బియ్య పిండిలో ఎండేపటికీ సాల్ట్ ఎక్కువైపోతుందండి, ఎక్కువ వేసుకోకూడదు. అలాగే ఈ కోర్స్గా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పచ్చిమిరపకాయ కారాన్ని కూడా మీరు ఈ వాటర్లోకి యాడ్ చేసేసుకోండి. వాటర్ బాగా మరుగుతున్నాయి కదా, ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని అవసరమైతే కొద్దిగా వేసుకోండి. తర్వాత ఆల్రెడీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిని ఈ మరుగుతున్న నీళ్ళల్లో పోసేయాలి. చూస్తున్నారుగా, ఇక్కడ చూస్తున్న విధంగా పిండి పోస్తూ కలుపుతూ ఉండాలండి. ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలి, అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. బియ్యం పిండి కదా, వేడికి ఉండలు కట్టేస్తుందండి. సో జాగ్రత్తగా చూసుకుంటూ కంప్లీట్గా ఈ పిండి అంతా ఈ వాటర్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇలాగా ఉండలు లేకుండా చిక్కబడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. ఒకసారి కాస్త దగ్గరికి అయిన తర్వాత చలి చల్లగా అవ్వకూడదండి, కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం ఆ గిన్నె పైకి తెచ్చుకుని వేరే గిన్నెల్లోకి కొద్ది కొద్దిగా తీసుకుని పిండిని తీసుకుని గరిటెలతోటి వడియాలు పెట్టుకోవడమే చూపిస్తాను పెట్టుకోవడం. అలాగే ముందుగా 1 క్లాత్ని, బెడ్షీట్ కానీ ఏదైనా నీట్గా తడుపుకొని పిండేసుకుని పైన ఇలాగ ఆరబెట్టుకోవాలండి. వాటి మీద ఇప్పుడు మనం వడియాలు పడతాము కదండి, ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని గరిటెతోటి ఇట్లాగ వడియాలు పెట్టుకోవడమే, చాలా ఈజీ ప్రాసెస్. చూస్తున్నారు కదండి, ఇక్కడ పెట్టిన విధంగా మొత్తం క్లాత్ అంతా కూడా వడియాలని ఇలాగా పెట్టేసుకోవాలి. ఈ వాటికి ఈ కాస్త డ్రై అయిందండి, ఇంకొక రోజు పడుతోంది. 2 డేస్ మనకి పూర్తిగా ఎండలో ఎండినట్లయితే మనకి తయారైపోతాయి. ఇవి పూర్తిగా డ్రై అయిపోయినాయండి, 2 డేస్ పట్టింది, మంచి ఎండ కాస్తోంది. వీటిని ఒకసారి మీకు ఫ్రై చేసి ఎట్లా చేయాలో చూపిస్తాము. ఓకే, అంతే అండి, చూస్తున్నారుగా చక్కగా ఫ్రై అయిపోయినాయి, చాలా బాగున్నాయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ సపోర్ట్.